ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ సాధించాము అంటే అధికారం ప్రతిపక్ష నాయకుడు హోదాలో సమర్థవంతంగా విశాఖ రైల్వే జోన్ కోసం నిరంతరం రాజీ లేని పోరాటాన్ని చేసిన ఏకైక నాయకుడు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏదైతే ఉందో వారు ఆమరణ నిరాహార దీక్షలు చేసి విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నారు. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఫలితం మాత్రమే అని మీకు తెలియచేసుకుంటూ అందుచేతనే రేపు ఒక ప్రతిపక్ష ఒకసారి మీరు గమనించండి, అధికారం మన వ్యవస్థలో ప్రజలు ఒక రాజకీయ పార్టీకి అధికారం ఇస్తారు, మరి ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్షం ఇస్తారు. ప్రతిపక్షం కూడా ప్రజలు మనకు ఇచ్చిన పెద్ద బాధ్యత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం ఎవరో ఒకసారి మనం అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేక హోదా అనే అంశాన్ని మీరు మోడీ కాలి దగ్గర తాకట్టు పెట్టడం వాస్తవం కాదా అవునా చంద్రబాబు నాయుడు గారు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు తాకట్టు పెట్టారు, దేనికి తాకట్టు పెట్టారు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మీ కేసు తిరగదోడకూడదు అనే అంశానికి మీరు తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట ప్రభుత్వానికి అప్పచెప్పాలి అనే అంశం మీద మీరు తాకట్టు పెట్టారు. సంతలో పశువుల్లాగా 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 3 ఎంపీలను డబ్బిచ్చి కొని నీచంగా అతి నీచంగా రాజ్భవన్ లో వారితో మీరు ప్రమాణ స్వీకారం చేయించారే, అదొక్కటే నిదర్శనం. రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని మీరు ఏ విధంగా హత్య చేశారో, రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా కూలీ చేశారో, స్పీకర్ వ్యవస్థను చివర గవర్నర్ వ్యవస్థను కూడా మీ గుప్పిట్లో పెట్టుకుని ఆటలాడుతున్న మీ విధానాన్ని ఇంతవరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా గడిచిన కాలంలో చేయలేదు. ఇటువంటి నీచపు రాజకీయాలకి ప్రజలందరూ చర్మగీతం పాడాలి. చిత్తశుద్ది లేని రాజకీయాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యవహారం చిత్తశుద్ది లేని రాజకీయాలు. శ్రమ లేని సంపద, మహాత్మా గాంధీ గారు చెప్పారండి, చిత్తశుద్ది లేని రాజకీయాలు, శ్రమ లేని సంపద, నీతి లేని వ్యాపారం, వివేకం లేని విద్య, ఆత్మదూరమైన ఆనందం, త్యాగం లేని ఆరాధన, ఇవన్నీ సప్త శాపాలుగా పరిగణించాలి రాజకీయాల్లో ఎవరైనా. వీటన్నింటినీ ఈ రోజు మీరు ఓటేసుకు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుచేతనే రేపు 2019 ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మన నాయకుడు, మన జననేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 4D సిద్ధాంతాన్ని నమ్ముకుని వారు ఈ రోజు ప్రజల్లో నిరంతరం ప్రజల మనసుల్లో ఉన్నారు. వారికి ఏదైతే డిసిప్లిన్ ఉందో, నిర్ణయాత్మక శక్తి ఉందో, ఒక నిబద్ధత ఉందో, ఆ నిబద్ధత వారికి ఉన్న వ్యక్తిగత వ్యవహార శైలిని ప్రజలు ఈ రోజు ఆకర్షించుకోగలిగారు. వారే నిజమైన నాయకుడిగా ప్రజలు గుర్తించారు. వారికే ఈ రోజు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే అంశాన్ని మరి ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియచేసుకుంటూ దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకులందరూ విజ్ఞప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఈ లోటస్ పాండ్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కోరుకుంటూ, మరి లోటస్ పాండ్ ఆహ్వానాన్ని మన్నించి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉండండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.